జై శ్రీ రామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నవి మా ఇంట్లో ఉన్న కొన్ని డెకరేటివ్ పీసెస్ అండి, మీరు కూడా చూస్తారని షేర్ చేస్తున్నా. ఇవి రాజస్థాన్లోను గుజరాత్లో కూడా దొరుకుతాయి అనుకుంటాను. ఇది మా నేవీ క్యాంటీన్ తోటి అటాచ్డ్ సఖీ అనే షాప్ ఉంటుంది, క్యాంటీన్ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది తీసుకోవడానికి, అక్కడ తీసుకున్నాం ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట. సరే, ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఇది కొబ్బరి కొంచెం నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకున్నానండి. పండగ కదా, అరిసెలు ఇదివరకు తినేవారు పిల్లలు, ఎందుకో ఈ మధ్య అరిసెలు తినట్లేదు. సరే, అరిసెలు కాకుండా ఈసారి పొంగడాలలాగా చేద్దామని అనుకున్నాను అనమాట. బియ్యం ఆల్మోస్ట్ ఒక 15 అవర్స్ నానబెట్టానండి. ఒక కిలో బియ్యానికి చేయాలనుకున్నాను, సో 1.5 కిలోల బియ్యం నానబెట్టి మిల్లుకి తీసుకెళ్ళి తడి బియ్యం కొంచెం ఆరబెట్టాను కూడా. తర్వాత తీసుకెళ్ళి తడి బియ్యమే మిల్లు పట్టించి తెచ్చుకున్నాం నిన్న మధ్యాహ్నం. సరే, ఇంటికి తెచ్చాక మనం జల్లించుకోవాలి కదా, జల్లించుకుంటే వచ్చింది కొంచెం రవ్వ, మిగతాది పక్కన పెట్టుకున్నా, నొక్కి పెట్టుకోవాలి కదా, నొక్కి పెట్టాము. నేను కేజీ బియ్యంకి కొలతకి చేస్తున్నాను అనమాట. కేజీ బియ్యానికి 1/4 కేజీ బెల్లం అని ఒకరు చెప్పారు, కేజీ బెల్లం అని ఒకరు చెప్పారు, కేజీ 1/4 బెల్లం అని ఒకరు చెప్పారండి. సో అంటే 4 ముగ్గురు నాకు బాగా తెలుసు, వాళ్ళు బాగా చేస్తారు అన్న వాళ్ళని అడిగానమాట. సర్లే, 1/4 కేజీ అయితే తక్కువైపోతుంది, 1/4 కేజీ ఎక్కువైపోతుంది అనిపించింది. సో సమానంగా పోద్దామని నేనైతే కేజీ బెల్లం వేశానమాట. పాకం కూడా మరీ లేత పాకం వద్దు, మరీ ముదురు పాకం వద్దు అన్నట్టుగా చెప్పారు. ఈ బెల్లంగడ్డ చూడండి, ఈ పచ్చడి పండుతో కొడితే విరిగిపోతుంది, చాలా ఈజీ ఎంతసేపులే అనుకున్నాను. కొట్టి 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 నా చేతిలో పెట్టే కానీ ఆ దెబ్బ ఎంత గట్టిగా కొడితే అంత మళ్ళీ వెనక్కి మన చేతికి వస్తుంది. ఇంకా లాభం లేదని చెప్పి మైక్రోవేవ్లో పెట్టామన్నమాట బెల్లం. ఇంకా చూడండి, అది విరుగుతాను అని అనట్లేదు, కొంచెం సాఫ్ట్ అయిపోయి పాకం వచ్చినట్టు వస్తుంది, కానీ అస్సలు ముక్క మట్టుకు విరగట్లేదు. సో మన స్పందన దిగింది రంగంలోకి, కట్ చేసేద్దా తేవా పెద్ద కత్తి ఉంది కదా అంది. సరే అనుకున్నాం, కానీ అది కూడా చాలా బలం పెట్టి చేయవలసి వస్తుంది అనమాట. బెల్లం కట్ చేయడం ఇంత కష్టమేంటి, ఏదో వుడ్ కట్ చేసినంత ప్రాసెస్లాగా అనిపించింది. పాపం తను కష్టపడుతుంది కదా అని వద్దమ్మా మైక్రోవేవ్లో పెట్టద్దాం అన్నాను. సో అలా మైక్రోవేవ్లో ఒక 2 మినిట్స్ పెట్టామండి. 1 మినిట్ పెడితే కూడా అంత సాఫ్ట్ అవ్వలేదు, 2 మినిట్స్ పెట్టాం. మీరు నమ్మరు, ఆ బెల్లాన్ని ముక్కలు చేసి గిన్నెలో వేసేటప్పటికి మా ఇద్దరికి వేళ్ళు పింక్ కలర్లోకి వెళ్ళిపోయి, చేతులు మాడిపోయే దెబ్బకి. ఏంట్రా బాబు ఈ బెల్లంతో ఎంత కష్టపడిపోతున్నావు అనిపించింది. నిన్నంతా నాకు చేతులు మండుతూనే ఉన్నాయి నీళ్లు తగిలినప్పుడు. అప్పటికి ఏదో దాంతో తీస్తూనే ఉన్నాం, కానీ ఎంతైనా కూడా కొంచెం చేతికి అంటుకోకుండా పని అవ్వదండి, ఇంకా గ్లౌజ్ వేసుకుంటే తప్ప. ఆ 2 మినిట్స్కే అది విపరీతంగా వేడెక్కిపోయి తనకు ముందు కాలింది. పాపం ఏం చెప్పలే, కొంచెం కాలినా కొంచెం కాలింది అంది. అమ్మో నాకు కాలేటప్పటికి నాకు 2-3 సార్లు కాలిపోయిందిలేండి, దాంతో కళ్ళు నీళ్లు తిరిగిపోయి ఏడిపించేసి వదిలేసే పొంగడాలు అనుకోవాలి. సో ఫైనల్లీ మైక్రోవేవ్లో పెట్టి తీసిన తర్వాత అప్పుడు పాకం పట్టామన్నమాట. అదిగోండి, ఆ కత్తికి ఉన్న తీయబోయేటప్పటికి చెయ్యి బాగా మాడిపోయింది. సో కొంచెం ఒక 1/4 గ్లాసే నీళ్లు పోసుకున్నాను. ఇదిగో కరుగుతోంది బెల్లం. బెల్లం కూడా సిమ్లో పెట్టే కరిగించాను నేను, పూర్వం మొత్తం బెల్లం అంతా కరిగేటప్పటికి పాకం వచ్చింది, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. యాక్చువల్లీ కొంచెం బుడగలు బుడగల్లాగా అలా వస్తుంది కదా, అలా రాలేదు. బెల్లం కరుగుతూ కరుగుతుండగానే నాకు కొంచెం ఉండ దగ్గర పడిపోతున్న పాకం వచ్చింది. సో వెంటనే పిండి అది కలపడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇదిగో చూస్తున్నారు కదండి పాకం వచ్చింది అనమాట. స్టవ్ ఆఫ్ చేశాను, స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం నెయ్యి వేసుకున్నాను, నెయ్యాను యాలక్ పొడి. అదిగో యాలక్ పొడి ముందే మనం రెడీ చేసుకుంటాం కదా, ఇప్పుడు కొంచెం మిక్సీలో వేసి పౌడర్ చేసి రెడీ పెడతాను నేను.
ఇప్పుడు ఈ వేయించిన కొబ్బరి కూడా వేస్తున్నాను. ఒక కాయ కొబ్బరి వేయించానండి నేను. ఇదంతా ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు ఒక్కొక్కటి వేయడం కలుపుతూ ఉండడం చేయాలన్నమాట. ఇప్పుడు స్పందన హెల్ప్ తీసుకున్నాను నేను, తను వేస్తోంది పిండి. అలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ, స్టార్టింగ్లో కొంచెం ఈజీగానే కలుస్తుంది, కానీ కొంచెం పిండి పడ్డ తర్వాత గరిటె తిప్పడం కష్టమవుతుంది. అలా డిఫికల్ట్ వచ్చినప్పుడల్లా స్పందన అందుకుంది అన్నట్టు నన్ను అందరూ అడుగుతున్నారండి కామెంట్ సెక్షన్లో కూడాను. అది కాక పర్సనల్గా నా ఫ్రెండ్స్ వాళ్ళు క్యాజువల్గా మేము ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు ప్రతి వీడియోలోనూ ఒకసారైనా స్పందన పేరు చెప్పకుండా వీడియో అయితే అవదు మీది అని. ఇంట్లో మరి ఇద్దరమే కదండి ఆడవాళ్ళం, ఏ పని చేసినా కలిపి చేసుకున్నప్పుడు మరి తన పేరు కూడా వస్తుంది కదా. ఏమో అలా చెప్పకూడదా, నాకైతే తెలీదు, ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తుంటాను నేను. తప్పేం మాట్లాడలేదు కదా, నేనేం తిట్టలేదు కదా తన్ని. ఏమో చాలామంది అంటున్నారు ఎప్పుడు చూసినా స్పందన స్పందన అంటుంటావు ఏంటని. ఏమో అండి నాకు తెలీదు, ఉన్న మాట ఉన్నట్టు చెప్పిస్తున్నాను అంతే. ప్రస్తుతం కూడా పక్కన ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే తను చేయి క్లియర్గా తెలుస్తుంది కదా ఇంకో మనిషి వేస్తోందని. స్పందన లేనప్పుడు ఎప్పుడైనా నేను మా మగపిల్లల హెల్ప్ తీసుకునేదాన్ని, పాపం వాళ్ళు కూడా వచ్చేవారు. ఇప్పుడు తిను ఉంది కాబట్టి తను చూసుకుంటుంది, లేకపోతే మా శివ వచ్చేవాడు కిచెన్లోకి, ఉజ్వల్ వచ్చేవాడు అవసరం ఉన్నప్పుడు పాపం మగపిల్లలు హెల్ప్ చేసేవారు. ఇంక్లూడింగ్ ఒకసారి అరిసెలు చేసినప్పుడు అయితే మా ఆయన నుంచున్నారు పక్కన, నేను వత్తానులే నీకు నూనె ఒత్తి పెట్టాలి కదా అని. అది కూడా చాలా ఫన్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఏదైనా సరే మనం చేస్తుంటే, బయట వాళ్ళకన్నాను. మే ఇద్దరం కూడా బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్నాం ఇవన్నీ. అవన్నీ తర్వాత మెమరీస్లాగా ఉండిపోతాయండి. నేను వెళ్ళిపోతాను తర్వాత ఎప్పుడో తను చేస్తుంది కదా అప్పుడు అనుకుంటుంది, అత్తయ్య ఇలా చెప్పారు అలా చెప్పారు అప్పుడని. ఇదిగో చూసారా, కొంచెం థిక్ అయిపోయి బలంగా తిప్పాల్సి వచ్చింది అన్నప్పుడు పాపం తను తీసుకుంది తను తిప్పుతుంది. యాక్చువల్లీ నా దగ్గర వుడెన్ గరిటె ఉండాలండి, అదేంటో ఇళ్లలో ఎంతో జాగ్రత్తగా పెట్టేస్తుంటాం, అప్పుడప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు ఆ వస్తువులు కనబడవు. నాకు యాక్చువల్లీ ఎక్కడ పెట్టానో కూడా తెలుసు, నేను వెళ్ళి చూస్తే ఇప్పుడు కనపట్లే. లాస్ట్లో వేయించిన నూపప్పు కూడా కలిపామండి. నూపప్పు జస్ట్ డ్రైగానే వేయించాం, ఆ వేయించే నూపప్పు కూడా కలిపి కొంచెం దగ్గరగా తీసుకొచ్చి మూత పెట్టానమాట. అది కన్సిస్టెన్సీ చూసుకుంటున్నా అనమాట అండి, ఇంకా పిండి పడుతుందా ఈ పిండి చాలా అన్నట్టు. అరిసెల పిండికి పోసినంత పోయక్కర్లేదు అని చెప్పారనమాట. ఇలా రెడీ చేసిన పిండిని నేను ఒక 2-2.5 అవర్స్ వదిలేశానండి. వదిలేసిన తర్వాత మళ్ళీ నైట్ పోస్ట్ డిన్నర్, మాది కొంచెం అలీగానే డిన్నర్ అయిపోతుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇదేంటంటే కొంతమంది ఆ థిక్ పిండిని కొంచెం తీసుకుని అందులో వేడివేడి నీళ్లు పోసి కలుపుకుంటారట, కొంతమంది పాలు పోసి కలుపుకుంటారట. నేను పాలు పోసి కలుపుతున్నాను, ఎందుకంటే నేను ఎవరింట్లో అయితే తిన్నానో వాళ్ళు పాలు పోసి చేశారు, నాకు ఆ టేస్ట్ అయితే చాలా చాలా నచ్చింది, అందుకని నేను కూడా పాలే పోసి కలుపుతున్నాను. కొబ్బరి అది వేసాను కదా, ఎక్కడైనా గట్టిగా ముక్కలు ఉండిపోయా ఏంటా అని చూసి కలుపుకుంటున్నాను అనమాట. ఇడ్లీ పిండికి దోశ పిండికి మధ్యలో కన్సిస్టెన్సీ ఉండాలి అని చెప్పారండి, అందుకని 1-4 సార్లు జాగ్రత్తగా చూసుకుని కలుపుతున్నాను. పొంగడాలు చేయడం ఫస్ట్ టైము, అందువల్ల కొంచెం అన్నీ జాగ్రత్తగా మెల్లమెల్లగా చూసి చూసి ఫోన్లో కనుక్కొని చేస్తున్నాను అనమాట. మీ అందరికీ వచ్చా అండి పొంగడాలు చేయడము, ఎక్స్పర్ట్సా? నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎక్కడ తేడా వచ్చిందో కానీ మరీ నేను ఎవరింట్లో అయితే తిన్నానో అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదండి, టు బీ ఫ్రాంక్. బట్ ఫర్ ఎ ఫస్ట్ టైమర్ ఇట్స్ ఓకే అనుకున్నాను. అలానే విసిరేయాలి అస్సలు బాగలేవు తినలేము రోడ్డు మీద పరేయాలి అన్నట్టు అయితే రాలేదు, కొంచెం నూనె పీల్చాయి అని అనిపించింది, అదొకటే కంప్లైంట్. అలానే నేనేమి సోడా వేయలేదు, నూనె ఎందుకు పీల్చాయన్నది నాకు అర్థం అవ్వలేదు. టిష్యూస్ మీద పెట్టేసాము చాలాసేపు, కొంతైనా పోతుందని, అంత నూనె నూనెగా తినాలంటే కష్టం కదా. అది మొదట్లో దేవినివే కొంచెం నూనెగా అనిపించాయి, తత్మవి పర్వాలేదు అనిపించాయి. కొంతసేపటికి నేను అలసిపోయాను, ఇప్పుడు మన స్పందన దిగింది రంగంలోకి మళ్ళీని. ఇంకేంటి పొంగడాలు కూడా చేసేస్తుంది, మా స్పందన ఎక్స్పర్ట్ అయిపోతుంది అన్నిట్లోనూ.
ఇదిగో ఇది పొంగుతుంది చూడండి. కొంతసేపటికి మాకు కూడా కొంచెం అలవాటు అయింది స్టవ్ ఏ మంటలో పెట్టుకోవాలి, పిండి ఎలా వేసుకోవాలి అన్నది మాకు కూడా కొంచెం అర్థమైందిలేండి. ఆ తర్వాత కొంచెం బాగానే వచ్చాయి. బట్ ఎలాగైనా సరే 100% పర్ఫెక్ట్ అయితే రాలేదు. నేను చేశాను ఈ పండక్కి ఒక పిండి వంట అని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇదే రెసిపీ మీరు చేయండి అని మటుకు నేను సజెస్ట్ చేయట్లేదు. ఎవరైనా నా రెసిపీయే చూసి ఫాలో అయితే మీ రిస్క్ మీద మీరు చేసుకోండి, దానికి నాకు ఎటువంటి బాధ్యత సంబంధం లేదు. ఐ విల్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఐ కాంట్ వౌచ్ ఫర్ ద సేమ్. ఇది ఈరోజు మేము చేసిన ఎక్స్పెరిమెంట్. మాకు తినడానికి అయితే నచ్చాయి. కొబ్బరి టేస్టు చాలా బాగా వస్తుంది, నువ్వు పప్పు టేస్ట్ వస్తుంది, షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, చక్కగా ఉన్నాయి. పిల్లలు, నేను, స్పందన అందరం తిన్నాము, మా అందరికీ నచ్చాయి. మా వారు ప్రస్తుతం షుగర్ అస్సలు తినట్లేదు, అందువల్ల ఆయన టేస్ట్ చేయలేదు. సో ఇదండి నాది నిన్న నేను చేసిన ఎక్స్పెరిమెంట్. ఇది నా వీడియో. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేవీ బీవీ. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.